కేరళలో పడవ పందాలు ఫేమస్, ఆంధ్రాలో కోడి పందాలు ఫేమస్. కానీ ఈ ఊళ్ళో ఓ పందెం ఉంది, చేత్తో పట్టుకోకుండా ఫుల్ బాటిల్ కొట్టి ఈ పడవల మధ్య స్టడీగా నిలబడితే 10,000 కట్ట మగోడని బిరుదు పెదాం. ఐపీఎల్లో చీర కలిసి ఉంటే ఇక మనకు చీర కలిసి 10,000 సంగతి పక్కన పెడితే మగాడనే బిరుదు కోసం ఎగబడే ఎతవలు కూడా ఉన్నారు. మగతనం ఒకటి ఇస్తే వచ్చేది కాదురా, భయభర్త రావాలి. మరి ఏంటండి మైకులు అలా నెన్సింగ్ ఇచ్చారు? మైక్ ఫ్రీగా దొరికిందని ప్రతి యాదవ్ని అలాగే పిలుస్తున్నాడు. అరిగో మన ఊరికే ఓ మోస్తరు మొగడు గుండెపై రంగంలో వెళ్ళిపోతున్నాడు, బాటిల్ బట్టి పైకెత్తాడు, కడవల మధ్య నుంచున్నాడు, మందు కొడుతున్నాడు, బిరుదు కొట్టేసే ప్రయత్నంలో ఉన్నాడు, కానీ బాటిల్ తీసేసాడు. ఎప్పుడు గెలిచాడు కనుక అలవా. పన్ను కొట్టాలన్నా మా దొరబాబే రావాలి. ఊరు చూస్తున్న దొరబాబు ఇతనే మంచి, చూడడానికి అందంగా ఉంటాడు, పైగా మొమ్మడు, ఎవరిని రమ్మండు వస్తే కాద. అందరికీ ఉంటుందిరా, తమ్ము దొరబాబు గారికి ఒక్కడిగా ఉంటుంది. పాటే గుమస్తా గారు నాతో ఏదో మాట్లాడాలన్నారు. అవునమ్మా, కళాశాల పేరు పెట్టి బాబుగారు లెక్కలు చూస్తుంటే చొక్కలు కనిపిస్తున్నాయి. కొబ్బరి తోటలో కాయలు దించావండి, డబ్బులు లేవు. ధాన్యం మిల్లుకు దోలాం, డబ్బులు రాలేదు. అరటి తోటలో గెలలు లేవు, చేతిలో దమ్మిడి లేదు. ఏంటండి అది, అసలు రాలేదు రాలేదు అంటే ఆవిడ ఏమనుకుంటుంది? మమ్మల్ని వేటగా అనుకోదు. అసలు ఎందుకు రాలేదు అంటే అక్క, అసలు అల్లుడు ఎవరు? పుట్టినోడు. ఆ రోజుల్లో రాజులు పాతికలాడేవారు. మరి మనోడు పైగా కళాకారిణులు నాట్యం చేస్తే అప్పటి రాజులు హారాలు విసిరేవారు. మరి మనోడు ఫైనల్ గా ఆయన కొలువు కూటంలో అష్ట దగ్గరాలు ఉన్నట్టుగానే మనోడి దగ్గర కూడా ఒక రియల్ ఎస్టేట్, ఒక హోటల్, ఓ టైలరింగ్, ఓ జంపరింగ్, ఓ ప్రెసిడెంట్, ఫైనల్ గా నేను మొదనష్టపు సచ్చినాడా. దిగ్గజాలని పేరు పెట్టి ఈ దిక్కుమాలిన వెధవులందరినీ వెంటేసుకు తిరుగుతూ దివాణం పరువు తీస్తోంది చాలక. అవతార పురుషుల పోలిక. పైగా ఏమవడం ఏంటి, నువ్వు మా కూడా తిరిగి చెడిపోతున్నావంట. కాదే, కళాకారుల హృదయం సున్నితం అని చెప్తే వినకుండా నోరు పారేసుకుంటుంది. ఆవిడ ఎవర్రా? నీకు అత్త, నాకు బామ్మ. ఆకలిస్తే అన్నం పెట్టి అన్నపూర్ణమ్మరా, అవసరానికి డబ్బులు ఇచ్చే దొనలొచ్చిరా. మీ మాయ మాటలు పడిపోయే ఎర్రి వెంకటలక్ష్మి కూడాను. రేయ్, ఆవిడ అరిస్తే నీకు నోరే వినపడుతుందిరా, కానీ నాకు ఆవిడ వెనకున్న హృదయం కనపడుతుందిరా. నా హృదయాన్ని చీలిస్తే నా బామ్మ ఉంటుందిరా. దొరబాబు బామ్మ, దొరబాబు నా పంగారు బామ్మరా. బాబు దొరబాబు బామ్మ, నేను బయటికి వెళ్ళొస్తాను. వట్టి చేతులతో ఎలా వెళతావురా, ఉండి ఇప్పుడే వస్తాను. చూసావురా, మా బామ్మే ధనలక్ష్మిలా మళ్ళీ పుట్టింది. చాలాసేపు అయింది. ఒరేయ్, ఈ మధ్య నీకు బాగా ఫిట్టింగ్లు ఎక్కువైపోయినా తోల్చి. ఇందా నానా, వెళ్ళి త్వరగారా, వెళ్ళరా. చెప్పానరా, మా బామ్మ అయిపోయింది, పొగడక్కర్లేదు, వస్తాను బామ్మ. వెళ్ళరా నాన్న. రే నీకుంది రోయ్. శ్రీరాములు లాంటోడు ఎలా బతుకుతాడు? ఒరే లింగం, తొందరగా ముక్కేస్తావు. ఏదో ప్యాక్ ఏదో ప్యాక్ అని మదర్ ఫాదర్ లేరు. లైఫ్ ఉంటే జోకర్ ఉండదు, జోకర్ ఉంటే లైఫ్ ఉండదు. ద్రాపేష్ దొరబాబు, దొరబాబు ఈడేంట్రా క్రాపేసిన కోడ్లాగా ఉన్నా కదా. కొత్తగా ప్రెసిడెంట్ అయ్యాడు కదా.
ఏంటిది? దిస్ ఇస్ గేమ్ యార్. ఊళ్ళో జనాల్ని డిస్టర్బ్ చేస్తున్నారని కంప్లైంట్స్ వస్తున్నాయి. కంప్లైంట్స్? రాత్రి తోటలో భోగం మేళం పెట్టారంట. అది మన వృత్తి కదా, తప్పే ఉంది. తప్పని నేనన్నానా? మరి నాకు తెలియకుండా ఎందుకు పెట్టారు? ఇన్నాళ్ళు మన ఫ్రెండ్షిప్ కి మీరిచ్చే వాల్యుయేషన్ ఇదేనా అని అడుగుతున్నా. ఏమంటే ఏమంటారు? నువ్వు ఎదవని తెలుసు కానీ మరీ ఇంత ఎదవని తెలియదురా. పదండ్రా. అరే ప్రెసిడెంట్, మా కొలలో నీళ్లు రావటం లేదురాకలు, జోకర్ రావటం లేదురా. నేను ప్రెసిడెంట్ చేసిన ఎదవేవడరా? మీరే కదా. ఇదిగో దొరబాబు, పంచాయతీలో ఫండ్స్ లేవురా. ఆ గుడికి ఎల్ల సంగతి చూడరా. పైగా మీ పెద్దలు కట్టించింది, పుణ్యకార్యం కూడాను. కార్యానికైతే ఇంపార్టెన్స్ ఇస్తాను కానీ ఇలాంటి కార్యానికి కాదు. నా జీవితం అంతా కళాపోషణకి అంకితం ఇచ్చాను రా. మందు కావాలంటే చెప్పండి, ముందు పెడతా. తేకాడతానంటే చెప్పండి, పెట్టుబడి పెడతా. ఎల్ల సంగతి దేవుడు చూసుకుంటాడు కానీ. అవును రే, ఆ తెల్లపాప ఉంది కదరా, సెటప్ చేసేచ్చు కదా. పైగా ప్రెసిడెంట్ నీ మాట ఏంటదే? వీడు మారడరా. వాడు మారితే దొరబాబు ఎందుకు అవుతాడు రా.